ఇది చాలా ఆవేదన కలిగించేది. బొత్స గారికి కూడా ఇంకోసారి చెప్తున్నాను, వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను, జగన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను, భాషా సరస్వతిని ఇలాంటి జగన్ రెడ్డి గారి ఫోటోది ఉంటుంది ఒకటి తీసుకురా లోపల, భాషా సరస్వతిని అది ఉంటుంది ఆయన ఫోటో ఉంటుంది, భాషా సరస్వతిని ఏ భాష అయితే మనకు అన్నం పెట్టద్దో, ఏ భాష అయితే మన ఉపాధి కల్పించిన ఆ భాషను మనం కించపరుచుకుంటా ఉంటే ఇంకా మనకి గౌరవం ఏమో, తల్లికి ఏం గౌరవించినట్టు, తల్లిని గౌరవించిన వాడు ఖచ్చితంగా మంట కలిసిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టగానే ఏబిసిడీలో నేర్చుకున్నారండి, లేదా మమ్మీ అన్నారా పుట్టగానే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ నుడి అనేది పత్రిక, ఇది ఎవరండి, భాషా సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు గారు. ఈయన ఇక్కడ ఏం రాస్తున్నారండి, జగన్ రెడ్డి గారు బడి పథకం ఏదో ఉంది ఆలు రాయిస్తున్నారు, రాయించడమేమో ఆలు, ఆచరణలేనో ఏబిసిడీలు. ఏబిసిడీలు అవసరం, ఏదైనా మాట్లాడితే వాళ్ళు చదువుకోవట్లేదు, రాజకీయ పిల్లలు చదువుకోలేదు, ఎవడు కాదని చదువుకోవట్లేదని అవకాశం ఇమ్మని అడుగుతున్నాం, ఉన్న అవకాశాలను తీసేవారే. భాషా ఉద్యోగ ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాలు, మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి అసలు భాషనే చంపేస్తానంటే పెద్దలు ఇంతమంది మేధావులు ఉన్నారు, 20 మంది పైగా మేధావులు ఉన్నారు వైసీపీ చుట్టూ, నాయకత్వం చుట్టూ పెద్దలు రామచంద్రమూర్తి గారు ఉన్నారు, అనేక మంది విఘ్నత్వం ఉన్న గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. మీరు కూడా పక్క నుండి మీరు గౌరవించే తెలుగు భాషని అసలు చంపేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఉండి కూడా ఇది జరుగుతుందంటే మేము ఏమని ఏం చెప్పాలి. ఐరిష్ ఆంగ్లో ఐరిష్ నాయకులు చెప్పినట్టుగా అడ్మన్ బర్గ్ ఒక నిరంకుశత్వం పాలన కొనసాగాలి అంటే, అజేయంగా కొనసాగాలంటే మేధావులు మంచివాళ్ళు మౌనంగా ఉంటే చాలు, వాళ్ళ మౌనమే నిరంకుశ పాలనకి విచ్చలవిడిగా దారితీస్తాం. అంటే మేధావుల మౌనం జ్ఞానుల మౌనం ఈ సమాజాన్ని చంపేస్తాయి. ఇంతమంది మేధావులు ఉన్నారు వైసీపీ చుట్టూ, ఏ ఒక్క తక్కువ కాదు. మీకు తెలుగుదేశం మీద ద్వేషం ఉంది, లేదంటే పవన్ కళ్యాణ్ మీద ద్వేషం ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషం ఉంది, కానీ మంచిదే, సంతోషం, అది రాజకీయంగా తెలుసుకోండి, కానీ భాషను దయచేసి చంపకండి. ఇది మా విజ్ఞాపన. నేను మరీ బొత్స గారికి కూడా చెప్తున్నాను, నేను అన్న మాట మీరు మట్టిలో కలిసిపోతారన్న మాట నేను ఆవేశంలో అనలేదు, ఈరోజుకి చెప్తున్నాను. మీరు తెలుగు భాషని, తెలుగు భాషా సరస్వతిని అగౌరవపరిస్తే, తెలుగు మాధ్యమాన్ని తీసేస్తే నేను చెప్తున్నాను ఈరోజు ఇంకొకసారి ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతారు, అనుమానం లేకుండా చెప్తున్నాను.